గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక గృహానికి తూర్పు కంటే పడమర, ఉత్తరం కంటే దక్షిణం భాగాలు ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి దాటవేయడానికి చేసుకోగదగ్గ చిన్న రెమెడీ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తు సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు. అలాగే మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మన గురువాస్తు వీక్షకులు అందరూ కూడా మన ఛానల్ని, ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని అన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీతో పాటు ఇంకొక 10 మంది వాస్తు గురించి ఒక అవగాహన అనేది తెలుసుకుంటారు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఏ ఇంటికైనా సరే దక్షిణ భాగాలు కానీ పడమర భాగాలు కానీ ఖాళీ ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇంటి యజమాని ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు ఇలా ఉండడం వల్ల. మనకి ఈ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆ యజమాని ఆ పరిస్థితిని దాటవేయడానికి మనం చేయాల్సినటువంటి సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇలాగా పందిరి వేయటం. ఇంటి స్లాబ్ హైట్లో, అది పడమర భాగం కానీ దక్షిణ భాగం కానీ, ఇంటి స్లాబ్ హైట్లో పందిరి వేస్తే అతను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్ని సమస్యల నుంచి ముందు దాటవేయడం అనేది జరుగుతుంది. ఇన్స్టాంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇలా అయినా వేసుకోవచ్చు. అంటే మొత్తం దడిగట్టేసేయాలి, పైన ఇలాగ వేసేసేసి పందిరి చుట్టూరు కూడా దడిగట్టేసేయాలి. తర్వాత అలా కుదరని పక్షంలో కొద్ది కొద్ది ప్రదేశాలు ఉన్నప్పుడు మనకి ఇలాగా తీగ చెట్లని, కూరగాయలలో తీగ చెట్లని మనకి ఆ పైభాగంలో ఖాళీ ఉన్నటువంటి ప్రదేశంలో ఇంటి స్లాబ్ నానిచ్చి తీగ మొత్తం చుట్టేసేసి కూరగాయల మొక్కలు అనేటివి పాకిచ్చేస్తే శుభ్రంగా ఆ దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ ఖాళీ ఉన్న ప్రదేశం మొత్తం కూడా అల్లుకుంటుంది. ఈ అల్లుకున్నంత దగ్గర నుంచి కూడా ఇంటి యజమాని యొక్క పరిస్థితి కొద్దిగా మారేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మార్పు అనేది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి కొద్దిగా అవకాశం అనేది వస్తుంది. ఈ అవకాశం రాగానే కంప్లీట్ రెమెడీ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ విధంగా కూడా పందిరి అనేది వేసుకోవచ్చు ఖాళీ ప్రదేశాల్లో, దక్షిణ భాగంలో, పడమర భాగాల్లో. తద్వారా ఇంటి యజమాని అతనికి ఉన్నటువంటి పరిస్థితిలోంచి బయటపడడానికి కొంత అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ అవకాశాలు మనకి అతనికి కంప్లీట్గా ఏర్పడిన తర్వాత పూర్తి కరెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.